హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ చూస్తున్నారు కదా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎట్లున్నది దాంతో పాటు ఆ పార్టీకి సంబంధించిన మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ఎట్లా పని చేస్తున్నారో మనం చూసాం నిజంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈ రోజు ఒక ప్రత్యేకమైన దినం అంటూ ప్రతిరోజు కూడా చెప్పుకునే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఈ రోజు చేస్తున్న అరాచకాలు ఒకటి కాదు రెండు కాదు చాలా అరాచకాలు ఉన్నాయి సొంత పార్టీ ఎమ్మెల్యేనే కనీసం ప్రోటోకాల్లు కనీసం ఎక్కడ కూడా ప్రోటోకాల్ పాటించకుండా తిరుగుబాటు చేస్తూ సొంత పార్టీకి సంబంధించిన నేతల మీదనే దౌర్జన్యాలు చేస్తూ అక్రమ కేసులు పెడుతూ పొమ్మనలేక పొగబెట్టడం కాదు ఏకంగా నేను చెప్పిందే వినాలి శాసనం అంటూ కూడా ఆదేశిస్తున్నారు ఒకరు సదరు ఎమ్మెల్యే ఎవరు ఆ ఎమ్మెల్యే ఎందుకు ఆ ఎమ్మెల్యే చేస్తున్న అరాచకాలకు సంబంధించి సొంత పార్టీకి సంబంధించిన ఎంపీపే తిరుగుబాటు చేసిన వైనం ఎందుకు ఏం జరిగింది అనేది మనం మాట్లాడదాం ఈ టాపిక్ ఎక్కడో కాదు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి హుజూర్ నగర్లో ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ ఆ పార్టీకి సంబంధించి మొదట్లో కాంగ్రెస్లో గెలిచినప్పటికీ కూడా కొన్ని చాలామంది పార్టీ మారారు తాను కూడా పల్లా రాజేశ్వరరెడ్డి గుత్తా సుఖేందర్ రెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళ నమ్మకంతోనే హామీతోని హుజూరాబాద్లో పార్టీ మారాడు పార్టీ మారినప్పటి నుంచి అవమానాలు అవహేళనలే గురవుతూ వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ప్రస్తుతం మన వైఆర్ టీవీ స్టూడియోలో గూడెపు శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్కారం సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నా సార్ ఏంది సొంత పార్టీ ఎమ్మెల్యే మీద తిరుగుబాటు సార్ మరి అది నేను ఎట్లా చెప్పాలని అర్థం కావట్లేదు సార్ నేను హుజూర్నగర్ మండలానికి నేను ఒక ఎంపీపీని నా నన్ను నేను ఫస్ట్ దఫాలుగా నేను కాంగ్రెస్ పార్టీలో హుజూర్నగర్ మండలంలో నేను ఎంపీపీగా గెలిచాను హుజూర్నగర్లో బై ఎలక్షన్లు వచ్చినాయి బై ఎలక్షన్లు వచ్చిన సందర్భంలో గుత్తా సుఖేందర్ రెడ్డి గారు పల్లా రాజేశ్వర రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ మారమంటే నేను ఆ రోజు బలవంతంగా పార్టీ మారిన మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి వచ్చారు అంటే ఆ రోజు ఎమ్మెల్యే అంతకాలముందు ఎమ్మెల్యే కాలేదు సైదిరెడ్డి గారు సైదిరెడ్డి గారు ఎమ్మెల్యే కాకముందలనే మా యొక్క మండలంలో తిరుక్కుంటూ ప్రోటోకాల్ ఎక్కడ పాటించుకుంటా నా మీద అంతకాడు ముందలనే ఎమ్మెల్యే కాకముందలే నా మీద దౌర్జన్యాలు చేశారు ఎమ్మెల్యే కాకముందలే దౌర్జన్యాలు చేశారు ఇక నేను కూడా ఆలోచించా నేను టీఆర్ఎస్ పార్టీలో లేకపోతే నాకు ఇంకా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు గురవుతాయి నా మండలంలో గెలిపించుకున్నటువంటి ప్రజానీకానికి నేను ఎక్కడ కూడా ఏ ఒక్క కార్యకర్త కూడా సాయం చేయలేకపోతాననే ఉద్దేశంగా వారు పల్లా రాజశేఖర్ గారు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు వారు ఏమన్నారంటే శ్రీనివ్ నువ్వు టీఆర్ఎస్ పార్టీలకు రా మేమున్నాం మేము చూసుకుంటాం నిన్ను నీ మండలాన్ని అభివృద్ధి పథకంలో తీసుకొచ్చే విధంగా మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని వారు నాకు పూర్తిగా హామీ ఇచ్చిన వెంటనే ఎందుకు విపక్షంలో ఉంటే ఇవ్వనని చెప్పారా అంటే ఇంకా గవర్నమెంట్లో ఉంటే ఇంకా ఎక్కువ నిధులు రావటం కానీ వాళ్ళకి ప్రజలకు వచ్చేటువంటి మన లబ్ధి కానీ మన కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా నీ మనుషులకి నీ క్యాండిడేట్లకి నీ నువ్వు ఎవరైతే నమ్ముకొని నీకు ఓట్లేసి గెలిపించారో ఎవరికైతే నీ దాంట్లో అట్టడుకు లోపడి ఉన్న వాళ్ళకి అందే విధంగా నువ్వు సాయం చేసుకోవడానికి అవకాశం ఉంటుందంటే నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలు వారిని నమ్మి నేను టీఆర్ఎస్ పార్టీలకు వచ్చినాను ఆ రోజు నుంచి టీఆర్ఎస్ పార్టీలకు వచ్చిన కొద్ది రోజుల నుంచి నా మీద వివక్షత చూపెట్టాడు ఎమ్మెల్యే గారు నేను పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఎలాంటి వివక్ష చూపెట్టాడు కమ్యూనిటీ వైజా అభివృద్ధి విషయంలో ప్రోటోకాల్ విషయంలో ఫస్ట్ మండలానికి ఒక్కొక్క మండలానికి ఉన్నటువంటి జడ్పీటీసీలకి ఎంపీపీలకి ఒక్కొక్కరికి వారి నిధి నుంచి అక్కడ నుంచి వచ్చినటువంటి నిధి నుంచి 50-50 లక్షల రూపాయలు కేటాయించాడు వారికి వారి కమ్యూనిటీ వాళ్ళకి కానీ మిగతా వాళ్ళకి కూడా అందరు కేటాయించారు నాకు కేటాయించలేదు ఎందుకు అదే నేను అడిగా సార్ నాకు ఎందుకు కేటాయించట్లేదు నేను కూడా మిమ్మల్ని నమ్ముకొని మన పార్టీలకు వచ్చింది అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినావు నీకు ఇవ్వాలని మా వాళ్ళు ఎవరు ఒప్పుకోవట్లేదు అంటు మీ వాళ్ళు అంటే మా వాళ్ళు అంటే వాళ్ళ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీలు ఉన్నటువంటి ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు కానీ నీకు ఇవ్వద్దని చెప్తున్నారు నేను అడిగా అదే విషయాన్ని అడిగా మరి వద్దన్నప్పుడు నన్ను పార్టీలకి ఎలా జాయిన్ చేసుకోరు సార్ అన్నా అంటే వాళ్ళు పక్క మండలం ఎంపీపీ జడ్పీటీసీగా మీకేం సంబంధం మా మండలానికి సంబంధించినటువంటి జడ్పీటీసీ ఇవ్వద్దు అంటుండ్రు అక్కడ గెలిచినటువంటి టీఆర్ఎస్ పార్టీలు గెలిచినటువంటి ఎంపీటీసీలు ఇవ్వద్దని చెప్తారని నాకు చెప్పారు అంటే ఇది ఒక సాకు చూపెట్టారు నేను అదే విషయాన్ని ఇక్కడికి వచ్చి మన పల్లా రాజశేఖర్ గారికి నేను చెప్పా సార్ నన్ను ఇట్లా అందరికీ ఇచ్చాడు నా ఒక్కడి మీద వివక్ష చూపెడుతున్నారు మరి నాకెందుకు నిధులు ఇయ్యారు సార్ నేను కూడా నా గ్రామాల్లో నన్ను నమ్ముకున్న వాళ్ళకి తలా 5 లక్షలు కానీ 2 లక్షలు కానీ నన్ను నా ప్రజలకు ఎక్కడైతే అవసరం ఉందో వాళ్ళ దగ్గర పనిచేయడానికి నాకు కూడా అవసరం పడుతుందని నేను రాజేష్ రెడ్డి గారు చెప్తే రాజేష్ రెడ్డి గారు వెంటనే సైదిరెడ్డి గారికి ఫోన్ చేశారు సైదిరెడ్డి గారికి ఫోన్ చేసి అడిగితే
వారు సైదిరెడ్డి గారు ఏం చెప్పారంటే ఫలరాజశ్రెడ్డి గారికి గూడెప్సిని అనేటోడు జిల్లా పరిషత్ మీటింగులలో పార్టీకి ఇబ్బంది అయ్యే మాటలు అడ మాట్లాడుతున్నాయని వారికి సార్ ఫలరాజశ్రెడ్డి గారు చెప్పారు నన్న అడిగారు ఫలరాజశ్రెడ్డి గారు అడిగారు ఏసీను ఇట్లా జిల్లా పరిషత్ మీటింగులో మంత్రి గారి ముందల అందరి ముందల పార్టీని మన టిఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరమైన మాటలు మాట్లాడుతున్నావు అంటే ఎందుకన్నాడు సార్ అది తప్పు సార్ ఇయాల తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ తీసుకుంది హరిత ఆర ప్రోగ్రాం తీసుకుంది హరిత ఆర ప్రోగ్రాంలో చెట్లు వేస్తుడు చెట్లకు నీళ్లు పోయట్లేదు చెట్లు మొత్తం చనిపోతున్నాయి మళ్ళీ అదే ప్లేస్లలో మళ్ళీ చెట్లు వేస్తున్నాం మళ్ళీ చెట్లు వేస్తున్నాం నేను ఒక ఎంపీపీ గారు నా గ్రామాలలో నేను తిరిగా సార్ విజిట్ చేశా వేసిన మొక్కలన్నీ ఇప్పుడు బతికిన మొక్కలన్నీ ఎందుకు బతకట్లేదు దీని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు గౌరవ సర్పంచులు గౌరవ ముఖ్యమంత్రి గారే దానికి ఒక పాలసీ పెట్టాడు ఆ పాలసీలో ఈ చెట్లు చనిపోతున్నాయి ఇవన్నీ చనిపోతుంటే ఎవరు దీనికి బాధ్యత వహించాలి అని నేను జిల్లా పరిషత్ మీటింగులలో అడిగిన అది కూడా దిశా కమిటీ మీటింగ్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షన జరిగినటువంటి మీటింగ్లో గౌరవ మంత్రి గారు గౌరవ ఎమ్మెల్యేలు అందరి సమక్షంలో నేను అడిగా కానీ నేను అడిగింది ప్రభుత్వ పరంగా అడిగా ప్రభుత్వం చేసినటువంటి పథకాలను నిర్వీర్యం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు పంచాయతీ సెక్రటరీలు కావచ్చు ఉపాధి హామీ సిబ్బంది కావచ్చు ఎంపీడో గారు కావచ్చు వాళ్ళందరూ కూడా దాన్ని నిర్వీర్యం చేస్తారు ఎస్ ఉదాహరణకు ఒక విషయం చెప్పా సార్ ఇదే ఉపాధి హామీ నిధుల కింద ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడో గారు డ్రాయింగ్ ఆఫీసర్ కింద 33,500 రూపాయలు ఆ వాటికి చూడు విజిట్ చేసిన దానికి ఒక కార్ అలవెన్స్ పెట్టుకొని వాళ్ళు డబ్బులు డ్రా చేస్తారు కానీ ఈ హుజూర్నగర్ మండలంలో 100% వేసినటువంటి మొక్కలు ఒక 10% కూడా ఎక్కడ ఒక మొక్క లేదు మరి దీన్ని నేను అక్కడ జిల్లా పరిషత్ మీటింగ్లో నేను ప్రశ్నించాలా వద్దా సార్ దీన్ని ప్రశ్నిస్తే అది పార్టీకి వ్యతిరేకమైనటువంటి మాటలని వారు ఫలరాజశ్రెడ్డి గారు చెప్పడం జరిగింది అయితే ఇదే విషయంలో నేను ఫలరాజశ్రెడ్డి గారు చెప్తే సరే ఇక ఇప్పుడు జరిగిపోయిన శ్రీను మళ్ళీ ఇటువంటివి జరగకుండా నేను చూసుకుంటున్నానని ఫలరాజశ్రెడ్డి గారు చెప్పారు ఫలరాజశ్రెడ్డి గారు చెప్పినటువంటి మాటల్ని ఆయన పెడచెవిని పెట్టి ఏ ఒక్క మాటను కూడా అతను పట్టించుకోలేదు సార్ అది జరిగిన విషయం ఆ తర్వాత నేను ఒక సొంత ఇల్లు కట్టుకుంటున్నాను సార్ నా సొంత ఇల్లుని అన్ని అర్హతలు ఉన్నాయి నేను కొనుక్కున్నటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు దానికి సంబంధించినటువంటి లింకు డాక్యుమెంట్సు దానికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ పర్మిషను ఇవన్నీ తీసుకొని నేను ఇల్లు కట్టుకుంటున్నాను సార్ ఇల్లు కట్టుకుంటుంటే మా మీద ఎమ్మెల్యే గారు ఆ ఇల్లు ఆపాలని వాళ్ళకి మన ఇప్పుడు మున్సిపాలిటీ కమిషనర్ గారికి ఆదేశాలు వేశారు ఎందుకు వేసాడు ఎమ్మెల్యేకి సంబంధం ఏంటికి అది కూడా చెప్తా సార్ ఎమ్మెల్యేకి ఏం సంబంధం అంటే గతంలో మేమంతా కూడా ఒక హుజూర్నగర్ మండలం హుజూర్నగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి జడ్పీటీసీలు ఎంపీపీలో కలిసి ఒకరోజు జిల్లా పరిషత్ మీటింగ్ అయిపోయిన తర్వాత అరే అందరికీ న్యాయం జరుగుతుంది మనకి మన కులాలకి ఒక బీసీ 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 నేను ఒక రజక బిడ్డాను సార్ బీసీ ఎంపీపీని ఓకే నానే నేనే కాకుండా గరడపల్లి ఎంపీపీ ఒక బీసీ బిడ్డ అదే మఠంపల్లి ఎంపీపీ జడ్పీటీసీ ఒక మన ఇప్పుడు గిరిజన బిడ్డలు ఇదే నేలిజర్లకు సంబంధించినటువంటి ఒక జడ్పీటీసీ ఎంపీపీ వాళ్ళు ఎస్సీ బిడ్డలు మరి మిగతా వర్గాలందరికీ కూడా న్యాయం జరుగుతుంది వారి ఆధిపత్యం కొనసాగుతుంది మా మండలాల కులాలకు వచ్చాకనే మా మీద పెత్తనం ఏరియా వాళ్ళని పెట్టి పెత్తనం చేపిస్తుంది ఎవరు చేస్తున్నారు మీ మీద పెత్తనం మా మీద అంటే మన ఒక ఒక సామాజిక వర్గం అంటే చెప్పక తప్పదు సార్ నా మీద పెత్తనం చేసేవాళ్ళు ఒక జడ్పీటీసీ సైదిరెడ్డి కుప్పల సైదిరెడ్డి మొడం గోపిరెడ్డి అనే ఆయన ఒక ఎంపీడీసీని నా మీద పెత్తనం చేసి నా ఆఫీసులో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ మొత్తాన్ని కూడా వాళ్ళు చేతుల్లో తీసుకుంటారు ఉదాహరణకు సార్ ఈ గ్రామాలలో ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్లు వస్తాయి సార్ ఆ ఎస్సీ కార్పొరేషన్ లోన్లు అందరి సమక్షంలో గ్రామ పంచాయతీ సర్పంచుల సమక్షంలో అందరి సమక్షంలో ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో అటువంటి వాళ్ళని సెలక్షన్ చేయాల్సిన బాధ్యత మా అధ్యక్ష స్థానంలో జరగాలి కానీ అది అధ్యక్ష స్థానం జరగదు వీళ్ళు వెళ్తారు ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్తారు ఎమ్మెల్యే గారి ఆఫీస్కి పోయి వీళ్ళే ఒక లెటర్ కొట్టించుకొని ఎమ్మెల్యే గారు లెటర్ కొట్టించుకొని తీసుకొచ్చి ఎంపీడో గారికి ఇస్తారు వీళ్ళనే సెలక్షన్ చేయమంటారు ఆల్రెడీ లిస్ట్ వాళ్ళే ఫైనల్ చేసుకొని తీసుకొస్తారు ప్రజాస్వామ్యం ఏం లేదు బ్యాంక్ వాళ్ళు వస్తారు పైన కూర్చుంటారు
బ్యాంక్ వాళ్ళు వాళ్ళు ఇంటర్వ్యూలు చేస్తారు ఏమీ ఉతయ్యా సార్ ఇంటర్వ్యూలు ఉండో ఏయి ఉండు ఏ ఇంటర్వ్యూలు చేసినా కానీ ఎమ్మెల్యే గారి కాడి లెటర్ వస్తే ఆ లెటర్ పెడితే వాళ్ళు ఇచ్చిన వాటికి వీళ్ళు సెలక్షన్ చేయాలి నేను అదే అడిగా సార్ మీరు రాసుకోవటం కాదండి నేను మిమ్మల్ని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి టిఆర్ఎస్ పార్టీకి వచ్చినాం నేను వచ్చిన ఉద్దేశం ఏంటి నన్ను నమ్ముకున్నటువంటి పేద ప్రజలకి సహాయం చేయాలనేగా వచ్చింది మరి నా మనుషులు కూడా నాకు కూడా మండలంలో నియోజకవర్గం నా మండలంలో నా మనుషులు ఉంటారు కదా సార్ అన్నీ మీరే పెట్టుకొని మీకు సంబంధించినటువంటి మీ ఇంట్లో పనిచేసే వాళ్ళకి మీ జీతగాళ్ళకి మీకు గడ్డంకికే వాళ్ళకి మీ బట్టలు ఉతికే వాళ్ళకి మీరు చేసుకుంటూ పోతే మరి మనకు పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళు పార్టీ కోసం కష్టపడే వాళ్ళకి ఎవరు ఇవ్వాలని నేను దాన్ని ఆ విధంగా నేను వారిని ప్రశ్నించిన ఓకే ఇటువంటి ప్రశ్నిస్తే దాన్ని తప్పు అనుకుంటారు అంతేకాదు సార్ ఇవాళకి నిన్నటికి మొన్న ఈ మండలంలో జరిగినటువంటి ప్రోటోకాల్స్ ఉంటాయి సార్ గ్రామ పంచాయతీలు ఎక్కువ ప్రోటోకాల్ ఉంటుంది గ్రామ పంచాయతీ సర్పంచులు ఉంటారు ఎక్కువ మోతాదులో గ్రామ పంచాయతీలు మా హుజూర్నగర్ మండలంలో టీఆర్ఎస్ పార్టీ గెలిచారు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్లు గెలిచిన వాళ్ళు కూడా ఒక ఇద్దరు సర్పంచులు అధికారం ఉందని సింగారం సర్పంచి అంజలపురం సర్పంచి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు వారిని కూడా ఇబ్బంది పెట్టారు ఈ చెక్కుల దగ్గర వాటి దగ్గర సంతకాలు పెట్టే కాడ వాళ్ళకి కాంగ్రెస్ మీరంటే జిల్లా పరిషత్ దాంట్లో మాట్లాడారు వాళ్ళు ఏం తప్పు చేశారు వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ మాటలు వినకపోతే ఓహో అక్కడ ఉండే పాత అక్కడ ఇప్పుడు ఎవరైతే జడ్పీటీసీ కుప్పల సైదిరెడ్డి మాట ఎవరైతే వినరు అంటే నా మీద ఈయన ఒక పెత్తనం చేస్తుండగా హుజూర్నగర్ మండలంలో ఆయన మాట ఎవరైతే వినకపోతే వాళ్ళ గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి పుస్తకాలని డిపిఓని పిలిపించి వారి మీద లేరుపోని అభియోగాలు పెట్టి వారి చెక్కులకు కానీ వాళ్ళ పరిపాలనకి ఇబ్బంది చేస్తారు ఇద్దరు సర్పంచులు ఇద్దరు సర్పంచులు కానీ ఇంకొక సర్పంచులు కానీ చేస్తే వాళ్ళు ఒక ఇద్దరు సర్పంచులు టీఆర్ఎస్ పార్టీలో మారారు ఇక ఒకే ఒక సర్పంచిగా అట్లనే కాంగ్రెస్లో ఉన్నారు ఈ విధంగా చేస్తుంటారు సార్ ఇట్లా చేసుకుంటూ చేసుకుంటూ పోతూ నన్ను ఏ గ్రామ పంచాయతీలు కూడా ప్రోటోకాల్ పాటించలేరు నేను ఏదైనా మీటింగ్కి ఒక పంచాయతీరాజ్ జోయి కానీ వారు కానీ నన్ను పిలుస్తారు వాళ్ళు వారుకున్నటువంటి యాక్ట్ ప్రకారం వాళ్ళు పిలుస్తారు వాళ్ళు నన్ను పిలవకుండా నువ్వు ఎందుకు పిలిచినావు అని వారి మీద పంచాయతీరాజ్ జోయి మీద ఇబ్బందులు గురి చేస్తారు సర్పంచులు ఎవరైనా పిలవాలంటే వారిని సార్ ఎమ్మెల్యే గారు పిలవద్దని ఇదే జడ్పీటీసీ గారు వాళ్ళకి ఫోన్లు చేసి చెప్తే వారు పిలవరు ఒకవేళ ఏదన్నా ఎక్కడో ఒక చోటకి నేను వెళ్ళినా కానీ అక్కడ నాకు అనేక రకాలైన అవమానాలు నేను హుజూర్నగర్ మండలానికి ఒక ప్రాథమిక హాస్పిటల్కి నేను చైర్మన్ సార్ ఓకే మొన్న ఈ మధ్యకాలమే గౌరవ హరీష్ రావు గారు వచ్చి పల్లె దవాఖానాలు ఇచ్చారు సార్ మా మండలానికి సంబంధించి 3 పల్లె దవాఖానాలు ఇచ్చారు మా గ్రామంలో నేను ఎక్కడైతే పల్లె దవాఖాన కావాలని నేను చెప్పాను ఆ పల్లె దవాఖానకి దాన్ని కట్టకుండా ఆపారు ఎవరు ఇక్కడ అధినాయకత్వం కాదు మీరు ఎంపీపీ కదా ఇదే సార్ అంటే ఎంపీపీ అయితే అసలు ఏం లేదు సార్ మీరు అధికార పార్టీ ఎంపీపీ అయినప్పుడు కూడా నన్ను ఎక్కడ ఇంకో క్వశ్చన్ సార్ అమరారంలో ఒకటి మనకు ఇంకోటి మన ఇప్పుడు యాపల్ సింగారం లేరు ఆ డాక్టర్ గారు నన్ను పిలుస్తారు ప్రోటోకాల్ నన్ను పిలవకుండా ఆపి అసలు ఎవరు దీనికి శంకుస్థాపన లేవద్దు ఆయన ఈడ ఎంపీపీ చైర్మన్ కాబట్టి దీనికి వద్దు ఆయన అని అక్కడ ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ తోటి కొబ్బరికాయ కొట్టించి ఆ పల్లె దవాఖాన స్టార్ట్ చేశారు అంతేకాకుండా సార్ మొన్నటి మన ఈ మధ్యకాలంలో లింగగిరి గ్రామ పంచాయతీ శంకుస్థాపనకి 2 సార్లు జయ గారు నన్ను పిలిచారు 2 సార్లు కూడా ఆ శంకుస్థాపన నేను వస్తానని చెప్పంగానే ఆ శంకుస్థాపనని వాయిదా ఇప్పించారు ఎమ్మెల్యే గారు అంటే నా కోసం ఆ హుజూర్నగర్ మండలానికి సంబంధించి ఎక్కడ అభివృద్ధి మొత్తం ఆగేం పోట్లే నడుస్తుంది కానీ మన ఇప్పుడు ప్రోటోకాల్లో నేను పోకపోతే వాళ్ళు కూడా రారు వాళ్ళు వస్తే నేను పోతున్నానని అసలు ప్రోటోకాల్ ప్రోగ్రాంలో బంద్ చేశారు ఇప్పుడు ఓకే అవన్నీ జరిగినాయి ఓకే ఇప్పుడు మరి దాని మీద మీరు పోయి ఎమ్మెల్యేతో మాట్లాడారా ఏందన్నా ఈ పంచాయతీ అంత ఏంది ఎందుకు ఇట్లా చేస్తారు అని అడిగిరా నేను అనేక సార్లు ఇది జరిగిన తర్వాత అనేక సార్లు నేను అసలు నాకు ఇంతవరకు ఎమ్మెల్యే గారు ఏంటో నాకు అర్థం కాలే అంటే అసలు నేను ఎక్కడ తప్పు చేస్తున్నా నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తుండు అని నేను ఎన్నోసార్లు ఎమ్మెల్యే గారికి దగ్గర అయిదామని దగ్గరగా కలుపుకొని పోదామని ఈ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు కానీ ఎమ్మెల్యే గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ
బహిరంగ సభలల్లో గాని మీటింగ్లల్లో గాని ఈ ఉన్నదున్నట్టు నేను చెప్పేవాడిని. చెప్పినప్పుడు పైన మీటింగ్లో మాత్రం మంచినే గుడ్ ఆఫ్ సీన్ ఎంబీబీ గారు మంచి చెప్పాడు. ఎంబీబీ గారు చెప్పినటువంటి కార్యక్రమాలు ఆ విధంగా పోవాలి ఈ విధంగా పోవాలని స్టేజ్ మీద మాత్రం జనవందర ముందు మాత్రం నా గురించి మంచి చెప్పాడు. కానీ ఆచరణకు వచ్చేసరికి మాత్రం నన్ను అనేక రకాల ఇబ్బందులు అనేక రకాల తెర మీద మంచిగా తెరేనిక మళ్ళా ఇక నేను అంటే మీరు పల్లా రాజేశ్వర రెడ్డి గుత్తా సుఖేందర్ రెడ్డి అనుచరుడు రేపు పొద్దుగాల ఏమైనా ఇబ్బంది అవుతుందన్న ఆలోచనలో పక్కన పెడుతున్నాడా? అంటే ఉంటే ఉండొచ్చు సార్, ఉంటే ఉండొచ్చు. అంటే నాకు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఆయన ఎంపీ అంటే వీరు ముగ్గురు ఎప్పుడన్నా కలిసినప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ సమక్షంలో నేరుగా అడిగే అవకాశం వచ్చిందా? అడిగిర్రా మీరు. నేను అంటే సుఖేందర్ రెడ్డి గారు ఒకరోజు మా దగ్గర సామల రామరెడ్డి అనే ఒక లాయర్ గారు అడ్వకేట్ గారు వాళ్ళ ఫాదర్ చనిపోతే అక్కడ పరామర్శించుకొచ్చాడు. పరామర్శించుకొచ్చడానికి సందర్భంలో సుఖేందర్ రెడ్డి గారు మా ఇంటి దగ్గరకు వచ్చారు. సుఖేందర్ రెడ్డి గారితో పాటుగా మన శానంపూడి సైదిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు. సుఖేందర్ రెడ్డి గారు చెప్పాడు అక్కడే ఎమ్మెల్యే గారికి, ఓకే సైదిరెడ్డి గారు గూడెఫ్సీనే కాకుండా ఇంకా కొంతమందిని కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నా అభిమానులు నన్ను నమ్ముకొని నీకు ఓట్లేసి గెలిపించారు, కానీ వారిని ఎటువంటి ఇబ్బందులకు గురి చేయ మాకు, వారికి సాయం చేయి. ఫోన్లో చెప్పారా? నేరుగా చెప్పాడు సార్, మా ఇంట్లో. మా ఇంట్లోనే చెప్పాడు. మీరు వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారు కూడా అభివృద్ధిలో సహకరించండి, వారికి ఏమైనా పనులు ఉంటే కూడా వారి పనులు వాళ్ళు చేసుకునేయండి. మళ్ళీ మళ్ళీ మీరు గెలవాలంటే వీరందరూ కూడా నీకు అవసరం ఉంటుంది. నా సమక్షంలో వచ్చారు కాబట్టిగా నాకు ఉన్నటువంటి బాధ్యత ప్రకారం మీకు చెప్తున్నా, మీరు వారిని సరి చేసుకుంటే వారితో మీరు కలిసిపోతే మళ్ళీ మీకు సాయం చేస్తారు, లేకపోతే మీరు ఇట్లా ఇదే విధంగా చేస్తే మీకు ఇబ్బంది కలుగుతుందని డైరెక్ట్గా మా ఇంట్లో హుజూర్నగర్లో వచ్చిన సందర్భంలో ఎమ్మెల్యే గారికి మన గుత్తా సుఖేందర్ రెడ్డి గారు సైదిరెడ్డి గారు చెప్పినటువంటి ఏమన్నాడు మరి అక్కడ ఎమ్మెల్యే? మంచి సార్ అన్నాడు. అంతే ఒకటే మాటతో మంచి సార్ అన్నాడు. కానీ ఏ ఒక్కటి కూడా పాటించలేదు సార్. ఇంకొక విషయం చెప్పాలి సార్. సార్, నేను ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక మన ఇప్పుడు రజక బిడ్డను సార్, హుజూర్నగర్ మండలంలో కొన్ని శిలాఫలకాలు వేశారు సార్. ఓకే, ఆ శిలాఫలకాల మీద నా పేరుండదు సార్. ఎందుకు? ఎందుకంటే ఇదేగా సార్, చూడు వివక్షిత ఎంపీల ప్రోటోకాల్లో అధికారులు అన్నయ్యాలి కదా, ఉండాలి కదా. అధికారులు లేనిట్లే అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు, ఆడున్నటువంటి జడ్పీటీసీ గారు వారే స్వయంగా బండలు కొట్టించి ఆ అభివృద్ధి నేను ఆల్రెడీ కలెక్టర్ గారికి మన కమిషనర్ గారికి హైదరాబాద్ వచ్చి కమిషనర్ గారు పంచాయతీరాజ్ కమిషనర్ గారు కూడా కంప్లైంట్ చేసిన ఇంకా దాని మీద కలెక్టర్ గారిని ఎంక్వైరీ చేసి డీటెయిల్ రిపోర్ట్ పంపివని కమిషనర్ గారు వారికి ఆదేశించారు. దాని మీద ఇంతవరకు ఎటువంటి చర్య జరగలేదు సార్. ఇంకొక విషయం ఏంటంటే సార్, నాకున్నటువంటి మండల పరిషత్ అధ్యక్షుడికి కొన్ని అధికారాలు ఉంటాయి సార్. ఆ అధికారాలను కూడా మరి అంటే చెప్పక తప్పదు సార్, ఎమ్మెల్యే గారు నా అధికారాలని ఎమ్మెల్యే గారు తీసుకుంటారు. అదేంది? అదేంటంటే ఏది అక్కడ నుంచి కాగితం వస్తేనే ఇక్కడ వీళ్ళు ఇక్కడ సంతకం పెడతారు. అంటే హుజూర్నగర్లో భారత రాజ్యాంగం లేదా? అదే నేను అడుగుతున్నా సార్, నేను అదే అడుగుతున్న ప్రశ్న. ఇవాళ ఒక బీసీ ఎంపీపీకి లేనటువంటి ప్రోటోకాలు మీకు ఎలా ఉంటుంది? మీరు భారత రాజ్యాంగం ప్రకారం మీరు ప్రజలతో ఎన్నిక కాబడ్డారు, నేను అదే ప్రజలతో నేను ఎన్నిక. ఎమ్మెల్యే మొత్తం కేసీఆర్ టైపులనే హుకుం జారీ చేస్తుంది నిజాం ప్రభు. ఇక అంటే ఇక్కడ విషయాలు అయితే తెలియదు, కానీ అక్కడైతే మాత్రం మాకు నిజామే సార్. ఆయన అసలు మీ ఎమ్మెల్యే అరాచకాలు ఏంటి? అసలు ఏమేం చెప్తాడు అసలు ఆయన? ఇక వారు ఏం చేసినా కానీ అది కొంతవరకు అది చాలామంది టీవీలలో చూసారు, మాట్లాడుకోవడం జరిగింది. అవన్నీ కూడా అధిష్టానం దృష్టికి వెళ్ళినాయి. అవన్నీ కూడా వారి మీద మరి చర్యలు తీసుకోకపోగా మళ్ళీ వారికే ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే టికెట్ కూడా కేటాయించారంటే మరి వాళ్ళు అధినాయకత్వం వారు చేసినటువంటి అరెస్కాలు అన్నిటి కూడా సపోర్ట్ చేస్తారని మనం మా హుజూర్నగర్ నియోజక ప్రజలు మరి ఇప్పుడు మీ ఇల్లు పరిస్థితి ఏమైంది? మళ్ళీ కట్టనిచ్చారా ఆపారా? నా ఇల్లు పూర్తిగా సార్, అది చెప్పాలి సార్. నా ఇల్లుకి అన్ని పర్మిషన్లు ఉన్నప్పుడు కూడా ఒక స్పెషల్ ఆఫీసరు వాళ్ళ కమ్యూనిటీకి వాళ్ళ బంధువుని ఎందుకన్నా సార్, పాపం మున్సిపల్ కమిషనర్ గారు నాకు స్వయంగా మాట్లాడాడు. నా దగ్గర ఫోన్లో మన రికార్డింగ్స్ కూడా నేను పెట్టుకున్నాను. ఓకే, ఎంపీపీ గారు
నాకు నీ మీద కోపం లేదు, నీ ఇల్లుకి మాకు ఎటువంటి సంబంధం లేదు, నీకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్నాయి, మీ ఇచ్చినటువంటి మున్సిపాలిటీ శాఖ ఇచ్చినటువంటి పర్మిషన్ ఆధారాలు ఉన్నాయి, మేము కూల్చడానికి మాకు అర్హత లేదు, అయినా కానీ మా మీద ఒత్తిడి పెరిగింది, దయచేసి మీరు నన్ను అపార్థం చేసుకోవచ్చు. కాదు, ఒత్తిడి పెరగడం అంటే ఒత్తిడి పెరిగితే ఇప్పుడు ఏం చేయమంటారు చేస్తాడా మరి? ఆరు చేయలే, మరి మున్సిపల్ కమిషనర్ గారు చేయలే. మరి ఎవరు చేశారు? ఆయన స్పెషల్ ఆఫీసర్ అని వాళ్ళ సొంత బంధువు శ్రీనివాస్ రెడ్డి అని ఆయన. బంధువుకి ఏం సంబంధం మీ దగ్గర? అన్ని అన్ని కాగితాలు ఆయన్ని ఆయన మన మన ఇప్పుడు మేలచెరువు మండలంలో అతను ఇన్ఛార్జ్ ఎంపీడో. ఆ ఇన్ఛార్జ్ ఎంపీడోని నా ఇల్లు కూల్చడం కొరకు ఉజనార్ మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసర్గా నియమించుండు అతనే. అతను చెప్పి మరి కలెక్టర్ గారికి ఏం చెప్పారో, ఇళ్ళకి ఏం చెప్పారో ఆయన్ని స్పెషల్ ఆఫీసర్గా నియమించి. కాదు, మీ ఇల్లు కూల్చడం కంటే ముందు మీ దగ్గర అన్ని పర్మిషన్లు ఉన్నప్పుడు ఉన్నాయి, ఎందుకు కూల్చారు మరి? ఇక అదేనా సార్ నా మీద అంటే అక్కడ అధికారులకు కానీ కంప్లైంట్ చేయలే మీరు? అధికారులకు కంప్లైంట్ చేయడం కాదు సార్, కోర్టు నుంచి ఆర్డర్ కూడా తీసుకొచ్చా సార్. ఏమన్నా ఆర్డర్ తీసుకొచ్చారు? ఆ ఇల్లుకి సంబంధించి అంటే ఆ ఆర్డర్ ఫస్ట్ స్టే ఆర్డర్ ఇచ్చారు. ఫస్ట్ ఒకసారి వచ్చి అడ్డుపడితే స్టే ఆర్డర్ ఇచ్చారు. ఆ స్టే ఆర్డర్ ప్రకారంగా మీ దగ్గర ఏవైతే ఎవిడెన్స్ ఉన్నాయో ఆ ఎవిడెన్స్ సబ్మిట్ చేయమని. అది కూల్చడానికి వాళ్ళు చూపెట్టిన సాక్ ఏంటిది? ఏం లేదు, ఏం లేకుండా ఎట్లా? ఏం లేకుండా కూల్చారు, అదే సార్ నేను చెప్పేది కూడా. ఏం లేకుండా అందులో కోర్టు ఏమంటున్నా అంటే, ఇప్పుడు హైదరాబాద్ లో ఎక్కడో ఒక చోట నాలాల మీద ఇల్లు కట్టిల్లంటే కూల్చేయడం సర్వసాధారణం, లేదా ప్రభుత్వ భూములలో కట్టిల్లంటే కూల్చేస్తారు, లేకపోతే నిబంధనల విరుద్ధంగా ఉన్నది కూల్చేస్తారు, లేకపోతే రోడ్ల మీద అడ్డదిడ్డంగా కట్టినా కూల్చేస్తారు. అన్ని కరెక్ట్ ఉంటే ఎందుకు కూల్చేసిల్లు? అన్ని కరెక్ట్గా ఉన్నాయి, కోర్టు ఆర్డర్ ఇచ్చింది, కోర్టు ఆర్డర్లు ఏమి ఇచ్చేదండి సార్? 90 రోజుల వ్యవధిలో మీ దగ్గర మున్సిపాలిటీకి సంబంధించి ఈ ప్లాట్కు సంబంధించి ఎటువంటి ఆధారాలు ఉన్నా కానీ కోర్టుకు సబ్మిట్ చేయండి, అప్పటిదాకా మీరు ఈ ఇంటి జోలికి కానీ దేని జోలికి కానీ మీరు వెళ్ళొద్దు. మీరు కూడా నాకు కూడా 3 నెలల దాకా మీరు కూడా దీని మీద ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయొద్దు అని కోర్టు ఆర్డర్ ఇచ్చేస్తారు. కోర్టు ఆర్డర్ ఇచ్చినాక కూడా ఆర్డర్ ఇచ్చేది, ఆర్డర్ ఇచ్చిన తర్వాత 3 నెలలు కాదు సార్, 6 నెలలు ఆగా. 6 నెలలు ఆగిన తర్వాత మున్సిపల్ కమిషనర్ గారి కాడికి పోయి ఒకటి మన లెటర్ ఇచ్చి, మీరు మీకు గడువు ఇన్ని నెలలు లోపించింది సార్, ఈ లోపల మీ దగ్గర నాది గూడపిసింది భూమి కాదని నిరూపించుకోవడానికి కోర్టు టైం ఇచ్చేది. ఆ కోర్టులో మీరు ఇంతవరకు ఎటువంటి కాగితాన్ని సబ్మిట్ చేయలేదు, భూమి మీద కాదని చెప్పి అని అన్నారు. కాబట్టి మీరు ఎందుకు సబ్మిట్ చేయలేదంటే మాకాడ ఏమో నేను సబ్మిట్ చేయమంటండి, ఇది పక్కాగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అన్నీ ఉన్నాయి కాబట్టి మేము మేమే పర్మిషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నీ భూమి కాదని మేము ఇస్తే మా ఉద్యోగాలకు పోతాయి అని వారు అన్నారు. మరి నన్ను ఏం చేయమంటారు అండి కమిషనర్ గారని నేను అడిగా. అడగటం కూడా ఫోన్లు ఎందుకైనా అవసరం ఉంటుందని నా కోసం ఫోన్లో మాట్లాడి ఆయన మాట్లాడినటువంటి మాటలను నేను రికార్డింగ్ చేసి పెట్టుకున్నాను. ఓకే, ఆ రికార్డింగ్స్ కూడా ఇప్పుడు మీకు చూపెట్టండి, చూపెడతా. అది అయిపోయిన తర్వాత వారే స్వయంగా మీరు కట్టుకోండి, మీకు అన్ని ఎవిడెన్స్ ఉండి కోర్టు ఆర్డర్ ఉంది, కోర్టు ఆర్డర్ని ధిక్కరిస్తే మా మీద ధిక్కారం కేసు అయింది ఎంపీపీ గారు, మీరు కట్టుకో అని నాకు మున్సిపల్ కమిషనర్ గారు చెప్పారు. ఆ ప్రకారం నేను మళ్ళీ ఇల్లు కూడా ఏం కట్టలేదు సార్. 2వ షేర్ వేయటం కొరకు ఈ సెంటరింగ్ అని సెంటరింగ్ కొట్టిస్తున్నా అంతే. ఆ సెంటరింగ్ కొట్టిస్తుంటే ఇదే శ్రీనివాస్ రెడ్డి స్పెషల్ ఆఫీసర్ నా దగ్గరకు వచ్చి ఎంపీపీ గారు ఇది మీరు కట్టొద్దు అని అడిగారు. అంటే మీరెవరండి నాకు చెప్పడానికి, నా దగ్గర కోర్టు ఆర్డర్ ఉంది, ఇది నా కాగితాలు, మున్సిపాలిటీ పర్మిషను అన్నీ ఉన్న తర్వాత కూడా మీకు ఆపే అధికారం ఎవరిచ్చారు అని నేను వారిని ప్రశ్నించాను. ఇవన్నీ నా దగ్గర ఆర్గ్యుమెంట్ కాదండి, ఇది పైన నుంచి ఒత్తిడి ఉంది, మీరు ఏదైనా ఉంటే ఆ పైన మాట్లాడుకుంటండి, నాకేమన్నా మీద కోపం అంటే ఎక్కడ ఎమ్మెల్యే గారితో ఎమ్మెల్యే గారి దగ్గర అంటే వెళ్ళలే. పోనీ ఎమ్మెల్యే ఇంత అరాచకం చేస్తున్నావు కదా, నువ్వు ఎందుకే ఇట్లా చేస్తున్నావు అడగలే. అడిగా అడిగితే ఏంటండి సార్, అడిగిన తర్వాత నేను సరిగా ఆయన శ్రీనివాస రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారంగా నైట్ ఫోన్ చేశా. సారు హైదరాబాద్లో ఉండు ఎమ్మెల్యే గారు అన్న, నేను ఇట్లా నా ఇల్లు కొలుతానని వాళ్ళు వచ్చి బెదిరిస్తున్నారు, మరి మీరు చెప్పండి అన్న, నాకు అన్ని ఎవిడెన్స్ ఉన్నాయన్న, కోర్టు ఆర్డర్ ఉంది, అన్నీ ఉన్నాయన్న, మీరు చెప్పండి అంటే. ఎవరికి ఎవరికి కాల్ చేశారు? నేను ఎమ్మెల్యే గారికి. ఎమ్మెల్యే గారు నైట్ కాల్ ఎత్తాడు, ఎత్తే నేను వచ్చి నేను మాట్లాడతలే, నేను చెప్తలే, వచ్చి మాట్లాడతా, నేను వచ్చి మాట్లాడతలేని నాకు చెప్పాడు. చెప్పి అదే రోజు నైటు 9 గంటలకి నాకు ఒక నోటీస్ ఇచ్చి తెల్లారగట్ల 5 గంటలకే. ఏమన్నా నోటీసులు ఇచ్చారు నైట్? ఆ నైట్ ఇచ్చినటువంటి నోటీసులో దీనికి మున్సిపాలిటీ పర్మిషన్ లేదు, కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్లు దీంట్లో క్లియర్గా లేదు, నీ ఇల్లును కూల్చమనే కోర్టు ఆర్డర్ ఇచ్చిందని
వాళ్ళు నాకు కాగితం ఇచ్చారు సార్ ఓకే ఆ కాగితాన్ని తీసుకొని నేను అంటే మా లాయర్ గారికి ఇస్తే అది లేదు ఆల్రెడీ ఆర్డర్ వచ్చేసింది దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళకి చదువు రాకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి లాయర్ దగ్గర పోయి చూసుకొని దాన్ని చేయడానికి వాళ్ళు కనుక నీ ఇంటి మీద ఎటువంటి ఇట్లా గీత గీసినా కానీ వాళ్ళ మీద కండెమ్డ్ ఆఫ్ కోర్ట్ అవుతుంది వాళ్ళందరి మీద కేసులు అయితే నువ్వు ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదని నాకు మా లాయర్ గారు చెప్పారు ఓకే ఇది చెప్పిన తర్వాత తెల్లారి గట్ల పొద్దున్నే సార్ 5 గంటలకు ఇంకా మా పిల్లలు కానీ మేము కానీ ఎవరు లేవలే 2 జేసీబీలు తీసుకొచ్చి ఇదే శ్రీనివాసరెడ్డి అనే స్పెషల్ ఆఫీసరు నా ఇల్లును కూల్చడానికి వచ్చాడండి వచ్చిన తర్వాత నాకు అక్కడ ఉన్నోళ్ళు మా ఇంటికి ఇంకొక ఇల్లు మా కొడుకు పెద్ద కొడుకు కోసం పెళ్ళైన ఆయనకి 2 పిల్లలు ఆయనకు ఒక ఇల్లు కట్టిద్దామని నేను కట్టించుకుంటున్నాను సార్ దానికి వెంటనే పోయి కూల్చడానికి స్టార్ట్ చేశారు సార్ స్టార్ట్ చేయగానే నేను పోయి ఆపా ఎందుకు కూలుస్తారు సార్ దేనికి ఆధారం కూలుస్తారు మీ దగ్గర ఏ ఆవిడెన్స్ ఉన్నాయి చెప్పండి అన్న చెప్పండి అనగానే మాకు ఏమి తెలియదండి మాకు పై నుంచి వచ్చింది ఏదైనా ఉంటే మీరు అంటే పైనుండి అంటే ఎక్కడ నుండి ఎమ్మెల్యే గారి నుంచి ఏం చేస్తున్నా ఎమ్మెల్యే మరి గడ్డి కూల్చోమంటు మనం ఎమ్మెల్యే గారు కూల్చోమన్నట్టు అని వాళ్ళు చెప్పారు అన్న తర్వాత నేను కలెక్టర్ గారికి ఫోన్ చేశాను నేను స్వయంగా సార్ కలెక్టర్ గారు నా ఇల్లును కూల్చడానికి అన్ని అర్హతలు ఉన్నా కానీ నా ఇల్లును కూల్చడానికి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ కమిషనర్ గారు ఇక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసరు కొంతమంది సిబ్బంది పోలీసులు 50 మంది పోలీసులు వేసుకొని 2 జేసీబీలు తీసుకొని నా ఇల్లు కూల్చడానికి వచ్చారని నేను కలెక్టర్ గారికి స్వయంగా ఫోన్లో మాట్లాడాను కలెక్టర్ గారు ఏమన్నంటే అక్కడ ఎవరున్నారు అధికారి అన్నాడు ఆయన ఎవరు ఇట్లా మన పలాని ఈయన మన ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ గారు ఉన్నారు సార్ అన్నాం ఆ స్పెషల్ ఆఫీసర్ గారికి ఫోన్ ఇవ్వన్నాడు ఫోన్ ఇవ్వనగానే నేను తీసుకుపోయి సార్కి ఫోన్ ఇచ్చా శ్రీనివాసరెడ్డి గారికి ఫోన్ మాట్లాడారు సార్ మీకు ఎంపీపీ గారు తప్పు చెప్తున్నారు కోర్టు ఆర్డర్ దీన్ని కూల్చమనే వచ్చిందని మన కలెక్టర్ గారికి చెప్పాడు చెప్పిన తర్వాత కలెక్టర్ గారికి మళ్ళీ కలెక్టర్ గారు నాకు ఫోన్ ఇచ్చి ఎంపీపీ గారు కోర్టు హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మేము కూడా దీంట్లో జోక్యం చేసుకోలేదు అంటే సార్ నాకు 1 గంట టైం ఇవ్వండి నా కాడ ఉన్నటువంటి కాగితాలు నేను తీసుకొని మీ దగ్గర కలెక్టర్ ఆఫీస్కి వస్తా అప్పటిదాకా ఇది ఆపండి నా కోసం 1 గంట కానీ 2 గంటలు కానీ మీకు కూడా నేను ఇచ్చినటువంటి కాగితాలు కనుక సాటిస్ఫాక్షన్ కాకపోతే కూల్చేయండి కూల్చబాకండి ఇంకొక విషయం కూడా చెప్పా కూల్చబాకండి ఏదైనా ఒక అనాథ శ్రమాలకు కానీ ప్రభుత్వ పరంగా ఏదైనా ఒక ఆఫీస్కి కట్టుకోవడానికి కానీ మిగతా వాటికి కానీ వాడుకోరు నా తప్పైనప్పుడు కానీ నా ఇల్లును కూలిస్తే నన్ను మీరు హత్య చేసినట్టే సార్ దయచేసి ఒక కలెక్టర్ గారు ఒక ఒక మండల ప్రజాప్రతినిధికి కాకుండా ఒక సామాన్య పౌరుడిగా మీకు మిక్కిలు రిక్వెస్ట్ చేస్తున్నానని చెప్పడం జరిగింది ఓకే చెప్పిన తర్వాత నేను సుఖేందర్ రెడ్డి గారికి ఫోన్ చేశాం సుఖేందర్ రెడ్డి గారు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు ఏం జరుగుతుంది సీన్ అంటే ఇట్లా సంగతి సార్ నా ఇల్లు కూల్చడానికి వచ్చారు మిమ్మల్ని నమ్మి నేను టీఆర్ఎస్ పార్టీలకు వచ్చాను నేను టీఆర్ఎస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీని ఉండి ఇల్లు టీఆర్ఎస్ పార్టీకి వచ్చినందుకు నా ఇల్లు కూలుస్తారు సార్ నేను ఎవరికి చెప్పుకోవాలి నాకేమన్నా బాధలు ఇబ్బందులు వస్తే నేను చెప్పుకోవాల్సింది మా అధినాయకుడు స్థానిక అధినాయకుడు మా ఎమ్మెల్యే గారికి చెప్పాలి కదా సార్ ఆ ఎమ్మెల్యే గారే ఇల్లు కూలిస్తే నేను ఎవరికి చెప్పుకోవాలి సార్ అని సుఖేందర్ రెడ్డి గారిని అడగటం జరిగింది సుఖేందర్ రెడ్డి గారు అదే సుఖేందర్ రెడ్డి గారు కలెక్టర్ గారికి 5 నుంచి 6 సార్లు ఫోన్ చేసి మాట్లాడారు కలెక్టర్ గారు కూడా సుఖేందర్ రెడ్డి గారి మాటని వినలే వారికి తప్పు చెప్పారు కలెక్టర్ గారు కోర్టు నుంచి ఆర్డర్ ఉందని మళ్ళీ నేను ఇదే మన ఇప్పుడు పల్ల రాజశేఖరరెడ్డి గారికి ఫోన్ చేశాను సార్ మిమ్మల్ని నమ్ముకొని వచ్చా టీఆర్ఎస్ పార్టీలకి నన్ను ఎటువంటి అవమానాలైనా నేను పడ్డా ఇది నా సొంత ఆశ సార్ నేను కొనుక్కున్నా నా పెద్ద కొడుకు పెళ్ళైంది 2 పిల్లలు నా కొడుక్కి మనం ఇప్పుడు ఏరిపోయేదాని ఉద్దేశంగా వాళ్ళ అత్తగారు ఇచ్చిన కట్నం కొంత పెట్టి ఇల్లు కట్టిస్తున్నా సార్ దయచేసి మీరు ఎమ్మెల్యే గారితో మాట్లాడుతారో కలెక్టర్ గారితో మాట్లాడుతారో నా ఇల్లు కూల్చుకుంటా ఆపమని వారికి కూడా మిక్కిలి ఫోన్ చేసి 2-3 సార్లు మాట్లాడాను సార్ ఓకే సార్ కూడా పల్లా రాజశేఖరరెడ్డి గారు కూడా కలెక్టర్ గారికి మాట్లాడారు 3 సార్లు మాట్లాడారు కలెక్టర్ గారు కలెక్టర్ గారు కూడా వారికి ఇదే సమాధానం చెప్పిండట సార్ నేనేం చేసే పరిస్థితి లేను కోర్టు ఆర్డర్కి నేను భిన్నంగా పోలేమనని కోర్టు ఆర్డర్ కలెక్టర్ క్లారిటీగా సార్ అని కలెక్టర్ క్లారిటీ అంటే వారికి మేము ఇవ్వలేదు కదా సార్ లెటర్ కలెక్టర్ గారు దాకా కొనేది వాట్సాప్ చేసినా కానీ సార్ పట్టించుకోలేదు కలెక్టర్ గారు ఎందుకు పట్టించుకోలేదు కలెక్టర్ గారు కూడా కలెక్టర్ గారికి ఇల్లు ముందే చెప్పిన్నారు కాబట్టి వారు కూడా కలెక్టర్ గారు కూడా
దీన్ని తోసిపుచ్చారు. ఎందుకంటే ఎందుకు తోసిపుచ్చారు అంటున్నారంట సార్, ఒక గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మండల చైర్మన్ ఫోన్ చేశాడు కలెక్టర్ గారికి, ఒక పల్ల రాజేష్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు ఫోన్ చేశారు. అంటే ఒక కలెక్టర్ గారికి ఇంతకాడికి అధినాయకత్వం ఎవరున్నారు సార్? అంటే వారి మాటలను కూడా ఖాదర్ చేయలేదంటే, పల్ల రాజేష్ రెడ్డి గారి మాట గుత్తా సుఖేందర్ రెడ్డి గారి మాటను కూడా ఖాదర్ చేయలేదంటే దీని వెనుక ఏం జరిగింది అనేది మీకు టీకి పూర్తిగా అర్థమై ఉంటుంది. మరి మీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కాల్ చేశారా? నేను చేయలేదు సార్. అంటే నేను కాంగ్రెస్ పార్టీన వాళ్ళని వారు గెలిపించినటువంటి టికెట్ని ఎంపీపీని నేను ఏదేదో కేసీఆర్ గారు ఏదో మన వరాలిస్తారు నా ప్రజలను ఆదుకోవచ్చు నా ప్రజలకి ఏదో సహాయం చేయొచ్చు అనే ఉద్దేశంగానే కదా సార్ నేను పార్టీని వదిలిపెట్టి వచ్చింది. ఇక నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నా నేను ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఫోన్ చేయాలి? మొత్తానికి ఇల్లు కూల్చేసి ఇల్లు కింద భూమి లెవెల్ కూల్చేసారు సార్. మరి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయినాయి, అధికారుల మీద మీరు ఎఫ్ఐఆర్ కేసు పెట్టాను సార్. ఎఫ్ఐఆర్ కాకుండా అక్కడ మళ్ళీ ఎమ్మెల్యే గారు పడి అడ్డం పడి ఆపారు. దాని మీద నేను కండాప్ట్ ఆఫ్ కోర్టు వేసా. కండాప్ట్ ఆఫ్ కోర్టు కోర్టులో ఇంకా మన పెండింగ్లు ఉంది సార్. దానికి మన ఇప్పుడు నష్టపరిహారం కింద కేసేసి అది పెండింగ్లు ఉంది సార్. వాళ్ళ మీద ప్రైవేట్ కంప్లైంట్ వేసా, వారి మీద ఇంతవరకు చర్యలు తీసుకోవట్లేదు ఏందని ప్రైవేట్ కంప్లైంట్స్ అది కోర్టులో పెండింగ్ ఉన్నాయి సార్. ఇవన్నీ ఈ రకంగా కంప్లైంట్ చేసి దగ్గర ఒక 5 నుంచి 6 నెలలు అయినాయి. కోర్టులో అది ఇప్పుడు నడుస్తుంది సార్, ప్రాసెస్ ఉంటుందని చెప్తున్నారు మా లాయర్ గారు కూడా. ఓకే, ఇక నేను హైకోర్టులో నేను కూడా మళ్ళీ ఎమ్మెల్యేని కలిసి ఇలా కూల్ చేసినాక ఏంది ఎమ్మెల్యే గారు? ఇక నేను కలవలేదు సార్, నేను ఎట్లా పోను సార్? నా పిల్లలు మేము అనేక రకాలైన బాధలు, నన్ను నా ఇల్లు కూలిస్తా సార్. ఎంతోమంది ఈ రాష్ట్రంలో నలుమూల నుంచి ఇక్కడ నుంచే కాకుండా ఆంధ్రా నుంచి కూడా నన్ను పరామర్శించారు. ఇక్కడ ఉన్నటువంటి మన ఇప్పుడు ఎవరంటే మన ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ సార్ నాకు ఫోన్ చేశారు స్వయంగా. మరి వారు మీడియా ద్వారా ఏడ వాట్సాప్ ద్వారా చూశారట. శ్రీనివాస్ మీరేనా అండు? అవును సార్ నేనే సార్ గుడప్ సింగ్ సార్, నేను హుజనార్ ఎంపీపీ సార్ అన్న. శ్రీనివాస్ మీకు వచ్చినటువంటి వీడియోలు నేను చూసా, అది చాలా అన్యాయం, చాలా దుర్మార్గం. ఈ యొక్క భోజన బిడ్డల మీద వారు చేస్తున్నటువంటి దురంకాలు ఇలాగనే ఉంటాయి. మీరు భయపడబాకండి, మీకు మేము అండగా ఉంటాం. మాకు పార్టీలు అతీతంగా ఏ పార్టీలు అయినా కానీ మన భోజన బిడ్డలకి మేము అండగా ఉంటాం, మీరు ఎక్కడ కూడా అధైర్యం పడబాకండి అని వారు నన్ను పరామర్శించడం జరిగింది. అట్లాగనే అదే సమయంలో కొద్ది తర్వాత మనకి మన ఈటల రాజేంద్ర గారు చేశారు, తమ్ముడు మీరు ఇప్పుడు గూడెఫ్సీని నువ్వేనా తమ్ముడు అంటే నేనే సార్ అన్న. తమ్మిన ఇది ఒక ఈడియో వచ్చింది, నాకు వచ్చింది, నేను చూసా. నీ ఈడియోలో నేను స్పష్టంగా చూసిన నేను ఎక్కడ కూడా తప్పు కనిపించలేదు, అయినా కానీ నీ ఇల్లు కూల్చారు. అంటే ఇక్కడ ఒక లాజిక్ ఉంది, మీరు చెప్పే వాస్తవం ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేస్తున్నారు సార్, కానీ భారత రాజ్యాంగం ప్రకారం రూల్స్ ప్రకారం కోర్టు నుండి నోటీసులు ఉన్నాయంటున్నారు, కానీ కోర్టు నుండి నోటీసులు ఉంటే కూడా కలెక్టర్ పట్టించుకోలేదు. అంటే కలెక్టర్ మీద కూడా కేసు వేయచ్చు? వేసాను సార్, ఇప్పుడు వేసాం. అదే కండాప్ట్ ఆఫ్ కోర్టు అనేది అందరి మీద వేసాను సార్. అందరి మీద వేసాను. ఎంత నష్టం వాటిల్లింది మీకు? నాకు దగ్గర రాపు సార్ ఒక మన 70 నుంచి 80 లక్షల రూపాయలు. మీరు నివాసం ఉండే ఇల్లునే కూల్చారు? నివాసం ఇంకా పూర్తిగా కాలేదు సార్, 2 స్టేర్ల వరకు ఇల్లు కట్టుకుంటున్నా సార్. కొత్త ఇల్లు సార్. ఇక మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేని కలవలే? అంటే అక్కడ పార్టీ ప్రోగ్రాములకి నేను వెళ్ళలేదు సార్. పార్టీ ప్రోగ్రాములకి వెళ్ళకుండా మన ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాలకి వెళ్ళా. అయినప్పటికి కూడా ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా గుడికి ఏనుగోపాల స్వామి టెంపుల్కి వచ్చాడు సార్. ఆ టెంపుల్కి వచ్చినప్పుడు ఎవరైనా ఏ ఈఏపీ అయినా కానీ వచ్చినా కానీ సాధారణంగా వారికి ఒక షాలో కప్పటం, వారిని పూర్ణ కుంభంతో టెంపుల్ తీసుకుపోవడం అనేది మా గుడి సాంప్రదాయం. మా టెంపుల్ కూడా చాలా పెద్ద టెంపుల్, మాది ఆదివారాల లక్ష్మీ నరసింహ స్వామి. ఆడికి వచ్చినప్పుడు ఆయన మేము ఎప్పుడులాగానే ఆయన ఒక పెద్ద మనిషి అని ఒక శాల వేసి ఆయన తీసుకుపోయి దేవుడికి దర్శనం చేయించాను. అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆ ఈడేలు తీసుకుపోయి సైదిరెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి సూచించారు. అప్పుడు ఎమ్మెల్యే గారు మంత్రి జగదీశ్వర రెడ్డి గారికి, ఇగో సార్ గూడెఫ్సీను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కలిసి ఉంటుండు ఈసారి ఈడీలో అని వారికి చెప్పారు. చెప్పి అదే రోజు అప్పుడు ఖమ్మంలో బహిరంగ సభ ఉంది, ఖమ్మంలో ఉన్నటువంటి బహిరంగ సభకి ఒక 4-5 రోజుల ముందు
ఇక గుడ్ ఆప్షన్ ని బిఆర్ఎస్ పార్టీకి గుడ్ ఆప్షన్ కి ఏం సంబంధం లేదని సస్పెండ్ చేశారు సస్పెండ్ చేయలే గుడ్ ఆప్షన్ కి బిఆర్ఎస్ పార్టీ సంబంధం లేదని ఒక పేపర్ పేపర్ ప్రెస్ కి రిలీజ్ చేశారు సార్ నేను ఆ పేపర్ రిలీజ్ తీసుకెళ్లి నేను మంత్రి గారిని కలిశా సార్ నా మీద నా ఇల్లు కొల్చడమే కాకుండా నా మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు నన్ను పెట్టినటువంటి బాధలు కాదు ఒక్క మాట ఇక్కడ ఎందుకు మిమ్మల్ని అంత టార్గెట్ చేశారు సైదిరెడ్డి ఎమ్మెల్యే అదే ఇప్పటికి అర్థం కావట్లేదు సార్ నాకు ఇంత జరిగినా కూడా నేను అసలు ఎక్కడ తప్పు చేసిన అనేది నాకు ఇప్పటికీ అంతుపట్టలేదు ఎందుకంటే సార్ నేను చాలా నిజాయితీపరుడిని అవన్నీ పక్కన పెట్టా నీతి నిజాయితీ కదా ఇంత అన్యాయం జరిగినప్పుడు కూడా సార్ మీరు ఎందుకు అంటే ఎమ్మెల్యే గారు ఇంత చేస్తున్నారు అంటే ఏంటి కారణం అంటే మీరు ఏమైనా ఎమ్మెల్యే రేస్ లో ఉన్నారా లేకపోతే ఆయనకి ఏమైనా ఇబ్బంది అవుతుందా ఏంటి అసలు కారణం ఏంటి అది అది కూడా చెప్తా సార్ ఈ మీటింగులలో మాట్లాడేటప్పుడు ఒక బహుజన బిడ్డగా మేము కూడా మాకున్నటువంటి హక్కుల్ని నిలదీస్తాం సార్ మీటింగులలో అధికారులు కానీ ఇంకోరినా కానీ ఏ అధికారి తప్పు చేసినా కానీ నేను సహించను తప్పు చేసిన అధికారులందరికీ వాళ్ళు సపోర్టు వాళ్ళ బంధుత్వాలని నా మీద ఇచ్చేశారు వాళ్ళు చేసినటువంటి ఆరోపణల మీద సార్ ఎన్ని కంప్లైంట్స్ అంటే ఇన్ని కంప్లైంట్స్ కూడా వస్తూ కూడా ఎన్ని నాకు రాతపూర్వకంగా ఇచ్చినటువంటి దరఖాస్తులు సార్ వాళ్ళు అవినీతికి పాల్పడుతారు ఈ రకంగా ఇన్ని ఇన్ని డబ్బులు అడుగుతారని ఓన్లీ బయట నుంచి వచ్చినటువంటి కంప్లైంట్స్ మా ఆఫీసులో ఉన్నటువంటి అధికారులు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ ఈ కంప్లైంట్ల మీద నేను వాళ్ళని అడగొద్దా సార్ వారిని అడగాల ఇవన్నీ ఎవరి మీద కంప్లైంట్లు ఇవన్నీ ఎంపీడీఓ గారు చంద్రకళ సీనియర్ అసిస్టెంట్ వాళ్ళ బంధువు అయినటువంటి చంద్రకళ సీనియర్ అసిస్టెంట్ గారి మీద ఇవన్నీ కంప్లైంట్ సార్ ఇది అడిగితే ప్రశ్నిస్తే నా మీద తప్పుడు కేసులు తప్పుడు ఆరోపణలు ఇవన్నీ చేస్తున్నారు సార్ అంతేకాకుండా సార్ నా మండలానికి సంబంధించినటువంటి తీర్మానం పుస్తకాలన్నీ కూడా ఈవిడ సీనియర్ అసిస్టెంట్ చంద్రకళ రాస్తారు సార్ నా తీర్మానాల పుస్తకాలు కూడా మొత్తం క్లబ్ చేసి వాటి మీద పేపర్లు అతికిచ్చారు సార్ మరి వీళ్ళందరూ కంప్లైంట్ చేయలే వీళ్ళు కలెక్టర్ గారి వాళ్ళు కంప్లైంట్ చేస్తే వీళ్ళ మీద ఉద్యోగాలకి ఇబ్బంది అవుతుందని వాళ్ళు నాకే కొంతమంది మౌఖికంగా సార్ ఇల్లే కాకుండా కాంట్రాక్టర్లు మౌఖికంగా ఎన్నో కంప్లైంట్లు వాళ్ళు బిల్లులు పనులు చేసేదంటే డబ్బులు ఏమిటి ఇల్లు తీసేదంటే డబ్బులు అగ్రిమెంట్ చేసేదంటే డబ్బులు ఇవన్నీ కనుక చేయదని చేస్తే వీళ్ళు ఏనంటే వీళ్ళ వాళ్ళకి పనులు కావు వాళ్ళ బిల్లులు కావు వాళ్ళు ఏం చేయలేరు ఉద్యోగస్తులు కూడా వాళ్ళని అనేక రకమైన టార్చర్లు పెట్టడం అవన్నీ పేపర్లు ఏంటి ఇవి మిగతా పేపర్లా సార్ ఇది ఐదుగురు ఎంపీటీసీలు సార్ సార్ ఇంకొక విషయం కూడా చెప్తాను దీనికాడ ముందల నేను ఒక అధికార పార్టీలో టీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి నేను ఎమ్మెల్యే సైదిరెడ్డి గారిని నేను గెలిపించాను సార్ గెలిపిస్తే నా మీద అవిశ్వాసం పెట్టించండి ఎమ్మెల్యే గారు నాకు ఎంపీడీసీలు ఎవరు కూడా నాకు వ్యతిరేకం లేరు లేకపోయినప్పుడు కూడా ఎమ్మెల్యే గారే కావాలని అవిశ్వాసం పెట్టించారు నా మీద అవిశ్వాసం ఇట్లా పెడుతురు సార్ అని పళ్ళరాజశెట్టి గారు సుఖేందర్ రెడ్డి గారికి చెప్పి మీరు ఇప్పటికైనా కానీ అధినాయకత్వం నుంచి ఇప్పటికీ మీరు ఎంపీపీ నేను ఎంపీపీ చెప్తున్నా అవిశ్వాసం అవిశ్వాసం అంటే నేను కోర్టు పోయి ఆర్డర్ తీసుకొచ్చుకున్నా సార్ ఆర్డర్ తీసుకొచ్చుకున్న టైంలో ఆర్డర్ రాకముందలో వీళ్ళనే వాళ్ళని ఉన్నటువంటి ఎంపీటీసీలు ఎవరైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తారో ఆ ఎంపీటీసీలు అందరినీ మీకు తలా రెండు లక్షలని వాళ్ళే డబ్బులు పంచుకొని తీర్మానం లేకుండా నా నోటిఫైల్ లేకుండా ఇక నేనే ఎంపీపీని అవుతున్నాను ఆలోచనతో ఒక దురాంకారంతో వాళ్ళ ఐదుగురు సంతకాలు పెట్టుకొని మన ఎంపీడో గారికి ఒకటి ఇచ్చి దీని మీదనే ప్రొసీడింగ్లు తీసుకొని వాళ్ళు పనులు చేసుకొని నా దగ్గరికి పనులకి మళ్ళా సంతకాలు పెట్టమని నా దగ్గరకు వచ్చారు సార్ నేను చెప్పా ఎస్ సంతకం పెడతా కానీ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం ప్రకారంగా ఎంపీపీకి ఉన్నటువంటి నిధులు విధులు అన్నీ సక్రంగా ఉంటేనే నేను సంతకం పెడతా ఓకే మీరు అవినీతికి పాల్పడి అక్రమంగా నాకు వీళ్ళ మీద అవినీతి ఉన్నది ఎంపీటీస్ల మీద ఏం లేదు వాళ్ళ మీద లేదు ఈ మన ఎవరైతే ఎంపీడో గారు అవినీతికి పాల్పడి ఎంపీటీఓ గారు అవినీతి ఎంపీడో గారు జిల్లా పంచాయతీరాజ్ శాఖకు అప్లికేషన్ పెట్టిల్లా మీరు పెట్టిన సార్ అంటే ఇది చెప్పనండి వీళ్ళు నాకు తెలియకుండా ప్రొసీడింగ్లు తీసారు ఆ ప్రొసీడింగ్లు చెల్లవు అని నాకు పెట్టినటువంటి బిల్లుల మీద నేను మరి నోటిఫైల్ మీద ఒకటి రాశా సార్ ఈ బిల్లులకు సంబంధించి నోటిఫైల్ కాపీ జతపరచగలరు ఇట్టి పనికి నిమిత్తం తీర్మాన పుస్తకాలు పంపగలరు దీన్ని పని పరిశీలనార్థమని
నేను దీని మీద రాశాను సార్ ఇది రాసి 23/8/2003లో మన సంతకం పెట్టినప్పుడు మరి వాళ్ళ ఎంపీడో గారు గాని దానికి ఉన్నటువంటి సూపర్ నేట్ గారు గాని నాకు అన్ని ప్రవేశపెట్టితేనే కదా సార్ నేను సంతకాలు పెట్టేది ఇవి ప్రవేశపెట్టకపోగా అందులో ఉన్నటువంటి నోట్ ఫైల్ మొత్తాన్ని చించేసి నాకు ఉన్నటువంటి తీర్మానం పుస్తకం మీద ఇది తీసుకొచ్చి అతికిచ్చి నా తీర్మానం పుస్తకాలు మొత్తం కాగితాలు అతికిచ్చి ఆ పుస్తకాన్ని కాగితాలు అతికిచ్చి ఇదే నేను ప్రశ్నించి నాకు కాగితం జిరాక్స్ ఇవ్వమంటే ఈ కాగితం జిరాక్స్ తీసుకున్నందుకు నా మీద ఉజనగర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి ఏమని ఈ నేను తీర్మానం పుస్తకం నేనే దొంగలు ఇచ్చిన అంటే నా ఇంటికి నేనే దొంగనా సార్ నా తీర్మానం నా సంతకంది నేను దొంగతనం చేసుకుంటున్నా అని ఇది జిరాక్స్ తీసుకున్నందుకు పోలీస్ స్టేషన్లో దరఖాస్తు పెట్టి నా మీద కేసు పెట్టించి ఈ తీర్మానాన్ని పుస్తకం కేసు నమోదు చేశాడు ఏమని అంటే మరి వారు ఏం చేశారని నేను అడగలే సార్ అడిగాని మళ్ళా ఈ అడగాలే కదా ఈ తీర్మానం మీరు ఒక ఎంపీపీ కదా సార్ అడిగా సార్ అడిగితే ఎస్ఐ గారు చెప్పారు ఎంపీపీ గారు నేను కొత్తగా వచ్చా నేను చెప్పే వాళ్ళకి అధికారులు చెప్పా ఒక ఎంపీపీ మీద మీరు ఆయన కింద పని చేస్తారు మీరు కేసు పెట్టకూడదు మీరు మీరు అడిగినటువంటి పుస్తకం జిరాక్స్ తీసుకుండు మీ పుస్తకం మీకు ఇచ్చాడు నేను కూడా ఆ పుస్తకాన్ని నన్ను ఫోన్ చేసి అడిగితే నేను ఎస్ఐ గారి సమక్షంలో వారి దగ్గర తీసుకుపోయి ఇచ్చా ఇచ్చిన తర్వాత వాళ్ళు చూపెట్టారు ఎంపీడో గారికి సూపర్ నెట్ గారు చూపెట్టి ఇది బుక్ మీద ఇదేనా అండి అంటే ఇదే సార్ అండు అందులో అన్ని పేపర్లు ఉంటే అన్ని పేపర్లు ఉండు ఇచ్చాడు కదా నేను వెళ్ళిపోండి అంటే వాళ్ళు వెళ్ళిపోకుండా ఆండే కూర్చొని ఎమ్మెల్యే గారితో ఫోన్లు చేపించుకొని కేసు ఫైల్ చేపించి కేసు ఏమని ఫైల్ అంటే ఈ పుస్తకాన్ని నేను మన ఇప్పుడు దొంగిలించానంట ఓకే నా తీర్మానం నా ఇంటికి నేను దొంగని దొంగిలించి నేను కేసు పెట్టి అదే పుస్తకాన్ని పోలీస్ స్టేషన్లో మన ఇప్పుడు డిపాజిట్ చేసి జరుగుతుంది కదా మీరు మళ్ళీ సైద్ రెడ్డిని ఏమైనా ఫోన్ చేసి కాల్ చేసి ఏంది ఇదంతా ఇంతలా చేస్తున్నారు కుట్ర అని చెప్పి అడిగిరా నేను నేను అడగదలుచుకో ఇప్పుడు ఇప్పటికీ మీరు బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా సార్ నాకు బీఆర్ఎస్ పార్టీ ఎంపీపీగా కొనసాగు హుజూర్నగర్ హుజూర్నగర్ సార్ నేను ఒకటే సార్ ఇవాళ సైద్ రెడ్డి గారు అంటే ఫస్ట్ చెప్తున్నా సార్ గతంలో శంకరమ్మ గారికి టికెట్ ఇచ్చారు శంకరమ్మ గారు వెళ్ళిపోయారు మేము టీఆర్ఎస్ పార్టీలో కొనసాగినాం ఇప్పుడు రేపు సైద్ రెడ్డి గారు ఉంటారు రేపు ఈయన కాకుంటే ఇంకో వాళ్ళకి వేరే వాళ్ళకి టికెట్ ఇస్తారు మేము బీఆర్ఎస్ పార్టీని ఎందుకు వదులుకోవాలి సార్ మేము ఏం తప్పు చేసినాం పార్టీ ఏదన్నా నేను పార్టీగా తప్పు చేస్తే పార్టీ ఇలా జిల్లా పార్టీ ఉంటుంది రాష్ట్ర పార్టీ నన్ను పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేయాలి ఎమ్మెల్యే ఎవరండి నన్ను సస్పెండ్ చేయడానికి ఆయనకి ఏం అధికారాలు పార్టీకి నీకున్నటువంటి అధికారాలు నీ ఎమ్మెల్యే ఫవర్స్ నీకున్నటువంటి నువ్వు తీసుకొచ్చే ఫండ్స్ కానీ మిగతా వాటి మీద ఉంటే కానీ ఒక ఎంపీపీని సస్పెండ్ చేసే అధికారం ఎమ్మెల్యేకి ఎక్కడ ఎవరు ఇచ్చారండి ఎమ్మెల్యేకి అంటే ఆ రోజు నన్ను జాయిన్ చేసుకునే రోజు ఇట్లా ఇటువంటి శాస్త్రం నేను నన్ను జాయిన్ చేసుకుంటే నేను జాయిన్ అవుతున్నా సార్ కానీ ఇప్పటికి కూడా నేను ఇంకో విషయం అడుగుతున్నా సార్ నన్ను అధినాయకత్వం నన్ను తీసుకొచ్చి నాతో మాట్లాడి నీకు ప్రభుత్వ కార్యక్రమాలు కానీ ప్రభుత్వ పథకాలు కానీ ప్రజలకు అందిస్తానని ఒక మంచి ఉద్దేశంతో నన్ను తీసుకొచ్చి నాకు కండవేసి ఎమ్మెల్యే సైద్ రెడ్డి గారిని గెలుపుకి మా వంతుకు కృషి చేశాను అంటే 2014 ఓడిపోతే మళ్ళీ మొన్న ఉత్తమ ఎంపీ స్థానంలో మీరు చేశాం చేసిన తర్వాత మరి ఇప్పుడు మళ్ళీ మీరు కాంగ్రెస్కి వెళ్ళే ఆలోచన ఉందా మరి ఏం లేదు సార్ ఇప్పుడైతే లేదు సార్ నాకు అటువంటి ఆలోచన ఇంత అవమానాలు జరుగుతాయి అవమానాలు సార్ నేను నాకు జరిగినటువంటి అవమానాలని కేసీఆర్ గారిని నేను ఇక్కడ నుండి ప్రశ్నిస్తాను కాదు మీకే ఇంత అవమానం జరిగితే మీరు జనాలకు ఏం చేస్తారు నేను అదేగా సార్ నేను ఇప్పుడు నేను పార్టీ మారితే సార్ నేను పార్టీలో నన్ను నమ్ముకున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు నన్ను నమ్ముకే న్యాయం జరుగుతలేదు వాళ్ళకేం న్యాయం చేస్తారు నేను అదేగా సార్ ఇప్పుడు రేపు ఇదే కనుక మళ్ళా చానప్పుడు సైద్ రెడ్డి గారికి టికెట్ రాదని నేను భావిస్తున్నాను సార్ ఎందుకంటే ఎవరికి వస్తుంది మరి ఇంకా అధినాయకత్వం మళ్ళీ కూడా సర్వేలు చేసి ఎవరికి ఇస్తారనేది నాకు తెలియదు ఎందుకు మీరు ఎమ్మెల్యేగా ఇంట్రెస్ట్ ఉన్నారు నేను ఇంట్రెస్ట్ అంటే మేము కూడా అడిగినాం సార్ మేము కూడా మా రజక కమ్యూనిటీలో ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రజకులలో 4 ఎంపీపీలు ఉన్నాం సార్ ఆ 4 ఎంపీపీలలో ఒక జంట ఎంపీపీ నేను సార్ ఒక ఆయన సో మీరు ఉండేది ఎమ్మెల్యే టికెట్ ఆశించడం కోసం అనుకోవచ్చా ఇక అధిష్టానం కనుక ఇస్తారని ఇప్పటికూ నేను అనుకుంటున్నాను సార్ అంటే ఇస్తే చేస్తాం లేదనుకుంటే పార్టీ ఆదేశాలు ఎలా ఉన్నాయి లేకపోతే మేము కూడా ఇప్పుడు ఇంకొక విషయం సార్ ఇంత జరిగినా కానీ ఎమ్మెల్యే గారి మీద చర్యలు తీసుకుంటారని ఇంత చేసిండి కదా ఎమ్మెల్యే మీద ఒక లిఖితపూర్వకంగా కంప్లైంట్ చేశారు నేను చేశా సార్ ఎవరికి చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి స్వయంగా రాతపూర్వకంగా నేను కంప్లైంట్ చేశా సార్ ఓకే చేసిన తర్వాత కేటీఆర్ గారు మా హుజూర్నగర్
పల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి వారు వచ్చారు. నేను ఆ టైంలో కేటీఆర్ గారిని కలవడానికి ఎల్ఫాడ్ దగ్గరికి మేము వెళ్ళాం. ఓకే. వెళితే మధ్యలో కలిశాడు ఎమ్మెల్యే గారు, నువ్వు ఇంకా ఇలానే ఉన్నావా, ఈ పార్టీలో ఉన్నావు, ఇంకా పార్టీ మారలేదా అన్నాడు ఎమ్మెల్యే గారు. అంటే మీరు ఎందుకు అంటారు సార్, నేను పార్టీ మారటం ఏంది, నన్ను కాంగ్రెస్ పార్టీలో ఉండే కాదా మీరు తీసుకొచ్చి నా కండ వేసి మీరు గెలిచింది, నా వల్ల కదా మీరు గెలిచింది, మళ్ళీ నన్ను పార్టీ మారవంటే అదెక్కడ పద్ధతి సార్ అని నేను ఎదురు ప్రశ్నించా. ఇదే విషయం పక్కనే ఉన్నటువంటి మంత్రి గారు కూడా దగ్గరుండే వారికి ఒక బుకే ఇచ్చా. మళ్ళా మంత్రి గారిని కేటీఆర్ గారు ఎలిఫ్యాడ్ దిగంగానే నేను మంత్రి గారు జగదీష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కేటీఆర్ గారిని కూడా కలిసినప్పుడు సార్ జగదీష్ రెడ్డి గారు చెప్పారు, సార్ ఉజునార్ ఎంపీపీ సార్ అని చెప్పాడు. చెప్పండి, ఓ నువ్వేనా ఎంపీపీ అని సెకండ్ ఇచ్చాడు, బిర్రు పట్టుకున్నాడు నా చెయ్యి. వారు బుకే ఇచ్చా, ఫోటో దిగా వచ్చాను సార్. రైట్, ఇప్పుడు ఎమ్మెల్యే మీద మీరు ఫైనల్గా ఏం చెప్తారు ఎమ్మెల్యేకు? నేను ఎమ్మెల్యే మీద చెప్పేది ఒకటే సార్, నాలాంటి బీసీ బిడ్డలని టీఆర్ఎస్ పార్టీలో అనేక రకాలుగా ఇబ్బందులు జరుగుతాయి. నాకు ఒక్కడికే కాదు, అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ చైర్మన్ కావచ్చు, నియోజకవర్గంలో ఉన్నటువంటి సర్పంచులు కావచ్చు, నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంపీపీలు కావచ్చు, నియోజకవర్గంలో ఉన్నటువంటి జడ్పీడీసీలు కావచ్చు, పార్టీ కొంతమంది పెద్దలు కావచ్చు, అందరు కూడా అనేక రకాలుగా హుజూర్నగర్లో నష్టపోయారు. కానీ మళ్ళీ ఇదే ఎమ్మెల్యే గారికి టికెట్ ఇస్తే పార్టీ అక్కడ బతకడం చాలా కష్టం. ఓకే. ఇంకో విషయం ఏంటంటే, మీరు చేస్తున్నటువంటి వాటికి ఎవరు ప్రశ్న, ఇంకా ఇంకొక విషయం నేను ప్రజలకు అడుగుతున్నా సార్, హుజూర్నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మేధావులారా, నేను ఒక బీసీ బిడ్డను, నాకు జరిగినటువంటి అన్యాయాన్ని మీరు మౌనంగా చూస్తే మంచిగా ఉండదు. మీరందరూ కూడా, నేను ఒక బీసీ దళిత బిడ్డని, అట్టాడు వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక బీసీ ఎంపీపీని, మీరు కూడా కళ్ళు తెరిచి ఈ విషయాలన్నింటిని కూడా ప్రశ్నించాలని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కోరుతున్నాను సార్. రైట్ రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, చూసారు కదా మొత్తానికి హుజూర్నగర్కి సంబంధించి ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి సొంత పార్టీకి సంబంధించిన ఎంపీ పేరు రులకిస్తున్నారు. మరి ఏం జరుగుతుంది అక్కడ, జరిగిన అరాచకాలు కానీ లేకపోతే తన మీద అక్రమ కేసులు కానీ, ఇల్లును కూర్చోవేయడం కానీ, దాంతోపాటు అధికారులు కూడా సహకరించలేదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. రైట్, ఇక మరో లైవ్లో మళ్ళీ కలుద్దాం, అప్పుడు ఎవరు చూస్తూనే ఉండండి వైఆర్టీవీ. సైనింగ్ ఆఫ్ మీరన్.